ఏంటంటే ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నమాట. చూడండి, సపోజ్ ద ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ డిఫర్ స్లైట్లీ. ఇది మీకు లైటింగ్ పడకపోవచ్చు, కానీ నేను క్లియర్గా చెప్తున్నా, డిఫర్ స్లైట్లీ అన్నాడు. స్లైట్లీ, ఇది స్లైట్లీ. ప్రోటాను ఎలక్ట్రాన్, యాక్చువల్లీ మనకి తెలిసి ఛార్జ్ ఏంటి, ప్రోటాన్ది ప్లస్ ఈ, ఎలక్ట్రాన్ది మైనస్ ఈ. కానీ ఈ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఎలక్ట్రాన్ది మైనస్ ఈ అని, ప్రోటాన్ది ఈ ప్లస్ డెల్టా ఈ అనుకోమన్నాడు. అంటే ఈ ప్రాబ్లం వరకు, ఇఫ్ నెట్ ఆఫ్ ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద టూ హైడ్రోజన్ యాటమ్స్, అంటే ఇప్పుడు టూ హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయట. హైడ్రోజన్ యాటమ్లు ఏముంటాయి? ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకేనా? ఇదే హైడ్రోజన్ యాటమ్ అంటే, ఇక్కడ ఒక ప్రోటాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇది ఒక హైడ్రోజన్ యాటమ్. ఓకేనా? ఈ రెండింటి మధ్య దీనికి టోటల్ మాస్ ఉంటుంది, ఎందుకంటే మాస్ అనేది ఇప్పుడు సబ్స్టెన్స్ ఉందంటే మాస్ ఉంటుంది, అవునా? మాస్ ఉంటుంది కాబట్టి ఆ మాస్ని మనం ఎమ్ అనుకుంటే, ఓకేనా, మాస్ని ఎమ్ అనుకుంటే ఈ రెండింటి మధ్య గ్రావిటేషన్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, అవునా? గ్రావిటేషన్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. అలాగే దీని ఛార్జ్ ఎంత అన్నాడు? మైనస్ ఈ అన్నాడు. దీని ఛార్జ్ ఎంత అన్నాడు? ఈ ప్లస్ డెల్టా ఈ అన్నాడు. అంటే నెట్ ఛార్జ్ ఎంత అయినట్టు? ప్లస్ డెల్టా ఈ అయినట్టు. ఓకేనా? అలాగే దీని ఛార్జ్ ఎంత అన్నాడు? మైనస్ ఈ అన్నాడు. దీని ఛార్జ్ ఎంత అన్నాడు? ఈ ప్లస్ డెల్టా ఈ అన్నాడు. నెట్ ఛార్జ్ ఎంత అవుతుంది? డెల్టా ఈ. సో ఇదంతా కలిపి ఒక యాటమ్, అంటే ఛార్జ్ మాస్ దే ఎగ్జిస్ట్ టుగెదర్ కదా. సో కాబట్టి దీని నెట్ ఛార్జ్ ఎంత మిగిలింది? డెల్టా ఈ. దీని నెట్ ఛార్జ్ ఎంత మిగిలింది? డెల్టా ఈ. దీని మాస్, హైడ్రోజన్ యాటమ్ మాస్ ఎంత అన్నాడు? ఇక్కడ ఇచ్చాడు. హైడ్రోజన్ మాస్ ఎంత అన్నాడు? ఎమ్ అన్నాడు. ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, గ్రావిటేషన్ అట్రాక్షన్ ఉంటుంది. అలాగే ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ బాగా చదవండి. సపోజ్ ద ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ డిఫర్ స్లైట్లీ, ఇది మైనస్ డెల్టా ఈ అయితే, అది ప్లస్ డెల్టా, మైనస్ ఈ అయితే ఇది ప్లస్ ఈ ఉండాలి, కానీ ఈ ప్లస్ డెల్టా ఈ. ఇఫ్ నెట్ ఆఫ్ ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ గ్రావిటేషన్ ఫోర్స్ బిట్వీన్ టూ హైడ్రోజన్ యాటమ్స్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ డి, అంటే రెండు, ఈ రెండు హైడ్రోజన్ యాటమ్స్ డి డిస్టెన్స్లో ఉంచితే వాటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ జీరో, అంటే ఈ రెండు నెట్ ఫోర్స్ జీరో, అంటే ఈ హైడ్రోజన్ యాటమ్ మీద పనిచేసే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ కలిపి మొత్తం జీరో అవుతుంది అంటున్నాడు. అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఎంత అవుతుంది మీకు తెలుసు కదా, 9 × 10⁻¹. ఇక్కడ మొత్తం ఛార్జ్ ఇది మిగిలిందనమాట, డెల్టా ఈ ఇంటూ డెల్టా ఈ బై ఆర్ స్క్వేర్, డి డిస్టెన్స్ కాబట్టి డి స్క్వేర్. ఓకేనా? అది డి డిస్టెన్స్ అని చెప్పాడు. అలాగే గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత? జి ఎంవన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్, ఎంవన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ డి స్క్వేర్. కాబట్టి 9 × 10⁻¹ ఈ డి స్క్వేర్ డి స్క్వేర్ పోతుంది, డెల్టా ఈ స్క్వేర్. ఓకేనా? ఇజ్ ఈక్వల్స్ టు జీ అంటే ఎంతది? 6.67 × 10⁻¹-12 కానీ లేవని ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఎంత అవుతుంది? మాస్ ఎం స్క్వేర్. ఎం అంటే మాస్ ఎంతది? అక్కడ 1.67 × 10⁻¹-27. ఓకేనా? ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే డెల్టా ఈ వాల్యూ వస్తుంది అలా. ఓకేనా? మీకు ఎలా చేయాలో అర్థమైందా? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడు గ్రావిటేషన్ ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉన్న నెట్ ఫోర్స్ జీరో అన్నాడు కాబట్టి ఇలా చేస్తున్నాం. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రైట్. ఎగ్జాంపుల్ నెంబర్ 2కి వచ్చాం. ఏంటంటే ఇందాక క్వశ్చన్ కొంచెం ఒకసారి రెండుసార్లు చూడండి, అలాంటి పెద్ద క్వశ్చన్స్ కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ 2కి వచ్చాం. ఇది కొంచెం బాగానే ఉంటుంది, ఈజీ క్వశ్చన్ ఉంటుంది. సో క్వశ్చన్ చూసి భయపడొద్దండి. ఇప్పుడు క్వశ్చన్స్ 1000 చేసాం, 100 చేసాం, 100 చేసాం కాదు. కానీ ఏంటంటే అప్పుడు మనకి బేసిక్ ఫండమెంటల్ అర్థం కావాలి. ఇక్కడ ఏం చెప్పాడు? 2 పాజిటివ్ అయాన్స్ అన్నాడు. 2 పాజిటివ్ అయాన్స్ ఈచ్ క్యారీయింగ్ ఛార్జ్ క్యూ ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ డి అన్నాడు. అంటే ఇక్కడ 2 అయాన్స్ ఉన్నాయి. అయాన్ అని ఎందుకు మెన్షన్ చేశాడంటే యాటమ్లో ఉండే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ సేమ్, టోటల్ ఛార్జ్ జీరో. అయాన్ అన్నాడు అనుకోండి, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి, అంటే కొన్ని ఎలక్ట్రాన్స్ని తీసేసామనుకోండి అప్పుడు అదేమవుతుంది? పాజిటివ్ అయాన్ అవుతుంది. కొన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేసామనుకోండి నెగిటివ్ అయాన్ అవుతుంది. సో ఈ రకంగా ఇక్కడ ఏమైందంటే
పాజిటివ్ అయాన్స్ అని చెప్పాడు. అంటే సపోజ్ ఒక ఏదో ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందనుకోండి, దాంట్లో రెండు ఎలక్ట్రాన్లు తక్కువ అయ్యాయనుకోండి, లేదా మూడు ఎలక్ట్రాన్లు తక్కువ అయ్యాయనుకోండి, సో ఎన్ని ఎలక్ట్రాన్లు తక్కువ అయితే అంత ప్లస్ ఎన్ఈ వస్తుందన్నమాట దానికి. ఓకేనా? ప్లస్ ఎన్ఈ అనే ఛార్జ్ వస్తుంది. ఎన్ని ఎలక్ట్రాన్లు తీసేస్తే అంత ప్లస్ ఎన్ఈ వస్తుంది. సో టూ పాజిటివ్ అయాన్స్ ఈచ్ క్యారింగ్ ఛార్జ్ క్యూ. క్యూ అని చెప్పాడు, ఈ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఈ అనమాట. ఓకేనా? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఈ. సో ఇంకొక ఎలిమెంట్ ఉంది, ఇంకొక పాజిటివ్ అయాన్ ఉంది, అది కూడా ఎక్స్ అనుకోండి లైక్. సో ఈ రెండు మధ్య డిస్టెన్స్ డి అయితే, వీటి మధ్య ఫోర్స్ ఎఫ్ అయితే, ఈ ఎన్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ అది పాజిటివ్ ఛార్జ్డ్ అయ్యాను అనుకొని క్యూ అనుకుంటున్నాడు ఫస్ట్. ఓకేనా? క్యూ అనుకొని ఏం చేస్తున్నాడు, అప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 1/4πε0 క్యూ క్యూ బై డి స్క్వేర్. చాలా సింపుల్ క్వశ్చన్, ఇందులో చెప్పడానికి ఏం లేదు అసలు. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0. ఇప్పుడు ఈ క్యూ అంటే ఎంతది, ఎన్ఈ, ఎన్ఈ బై డి స్క్వేర్. వెరీ గుడ్. సో ఎఫ్ ఇంటూ 4πε0 డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్ ఈ స్క్వేర్. ఇప్పుడు ఎన్ స్క్వేర్ కావాలంటే ఇప్పుడు మనకి ఎన్ కదా కావాలి, కాబట్టి ఫస్ట్ ఎన్ స్క్వేర్ కడదాం. ఎన్ స్క్వేర్ ఎంత వస్తుంది చూడండి, ఎన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ 4πε0 డి స్క్వేర్ బై ఈ స్క్వేర్. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి, చూడండి ఎన్ వాల్యూ ఎంత వస్తుందో, ఎన్ వాల్యూ ఎంత వస్తుందో చూడండి, రూట్ ఓవర్ ఎఫ్ 4πε0 డి స్క్వేర్ బై ఈ స్క్వేర్. ఆప్షన్ ఎక్కడైనా ఉందేమో చూడండి, √4πε0 ఎఫ్ డి స్క్వేర్ బై ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ ఇక్కడ ఉంది. ఓకేనా? సో ప్రాబ్లం నెంబర్ 2 కూడా కొంచెం హ్యాపీగా అర్థమైంది కదా. రైట్, ఒకసారి ఇది ఫోటో తీయాలి, ఇక్కడ నుంచి ఫోటో దూరం నుంచి ఫోటో తీయాలా, ఇక్కడ నుంచి ఒక్క పని చేయి, ఎక్కకపోండి, నువ్వు ఇక్కడ నిల్చో చెప్తాను. ఇక్కడ నిల్చో, ఇక్కడ నిల్చు, దీని మీద నిల్చు, నిల్చు. ప్రాబ్లంలో ఇది పెండులమ్స్ ఛార్జెస్కి సంబంధించిన ప్రాబ్లం ఏంటో చూద్దాం. టూ పిత్ బాల్స్ క్యారింగ్ ఈక్వల్ ఛార్జెస్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ద కామన్ పాయింట్ బై ద స్ట్రింగ్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్.
lengths are same, so that they will be in a similar position. The equilibrium separation between them is R. The equilibrium separation between them is R. And now the strings are slightly clamped at half of the height. This one clamp is given at half of the height, it is clamped. These two are clamped together. The equilibrium distance R dash. If the equilibrium distance is R dash, what is the R dash value in terms of R? That is a given question. Could you understand or not? Right. So, what is the given question? Two pith balls carrying equal charges ani annadu. Ante rendidiki same charge undi. Identical ani equal charges and mass kuda. నేను ఇక్కడ రాయలేదు అండ్ మాస్ కూడా మాస్ సస్పెండెడ్ ఫ్రమ్ కామన్ పాయింట్ బై స్ట్రింగ్స్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్. ఈక్వల్ లెంగ్త్తో ఉంది, ఛార్జెస్ ఏముంది, మాస్ ఏముంది. అయితే సస్పెండ్ చేసేటప్పుడు ఇలా హ్యాంగ్ అవ్వాలి, కానీ రిపల్షన్ ఉండడం వల్ల ఇలా హ్యాంగ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు వాటి మధ్య సెపరేషన్ ఆర్ ఇచ్చాడు. ఓకేనా? ఒకవేళ ఇక్కడ మనం ఒక చూడండి, రబ్బర్ పోనీటైల్కి ఇలా వేస్తాం, పోనీటైల్కి చిన్న ఇలా పెడితే ఇది ట్రైక్ మన వస్తుంది. అలా ఇక్కడ ఒక క్లాంపింగ్ పెట్టామనుకోండి హాఫ్ డిస్టెన్స్ దగ్గర, ఇది ఈ లెంగ్త్ అంతా ఒక సింగిల్ అయిపోయి ఇలా వచ్చింది. ఇప్పుడు న్యూ డిస్టెన్స్ ఆర్ డాష్ అయితే ఈ ఆర్ డాష్ వాల్యూ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లో? ఓకేనా? సో క్వశ్చన్ జాగ్రత్తగా అర్థమైంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా వెళ్తే, ఇక్కడ ఇది చేసే యాంగిల్ టేటా అయితే ఇది చేసే యాంగిల్ కూడా టేటా అనుకోవాలి. అప్పుడు ఇది ఎంజీ అయితే దీన్ని ఎఫ్ఈ ఇలా అనుకోవాలి. అప్పుడు టాన్ టేటా ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది చెప్పండి? టాన్ టేటా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఈ బై ఎంజీ. ఇక్కడ టాన్ టేటా అంటే ఎవరు? ఆర్ బై టూ బై వై ఈజ్ ఈక్వల్స్ టు కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ బై ఎంజీ. అర్థమవుతుందా? ఆర్ బై టూ. సో దీని వాల్యూ ఎంత తీసుకోవచ్చు? ఆర్ బై వై టూ వై ఆర్ బై టూ వై ఈజ్ ఈక్వల్స్ టు కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఎంజీ అలా తీసుకోవచ్చు. అంటే డినామినేటర్కి ఇది డినామినేటర్ ఉంది కాబట్టి ఇలా ఎంజీ కింద తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు క్లాంపింగ్ పెట్టిన తర్వాత దీని డిస్టెన్స్ ఎంత అనుకున్నాడు? ఆర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ దగ్గర క్లాంపింగ్ పెట్టాడు కాబట్టి దీన్ని మనం వై బై టూ అయితే ఇది ఎంత మిగులుతుంది మనకి? వై బై టూ మిగులుతుంది. అవునా? వై బై టూ డిస్టెన్స్ మిగులుతుంది. ఇది యాంగిల్ టేటా డాష్ అయితే ఇది యాంగిల్ టేటా డాష్. సో ఇప్పుడు ఇక్కడ ఉండే ఫోర్స్ని ఎఫ్ డాష్ అనుకుందాం. అనుకుందామా? అనుకుంటే అప్పుడు మళ్ళీ టాన్ టేటా తీసుకుందాం. ఇప్పుడు టాన్ టేటా డాష్ అనాలి, ఎందుకంటే యాంగిల్ మారిపోతుంది, డెఫినెట్గా డిస్టెన్స్ లెవెల్ మారిపోతుంది. అక్కడ ఎంత అవుతుంది? ఎఫ్ డాష్ బై ఎంజీ. ఇక్కడ టాన్ టేటా డాష్ అంటే ఎంత అవుతుంది? ఆర్ డాష్ బై టూ వై వై బై టూ, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడు కాబట్టి. ఎఫ్ డాష్ ఎంత అవుతుంది? కే క్యూ స్క్వేర్ బై డిస్టెన్స్ మారిపోయింది కదా ఆర్ డాష్ కింద, ఆర్ డాష్ స్క్వేర్ బై ఎంజీ అంటే ఎంత అవుతుంది? ఇక్కడ రాస్తే క్లియర్ కట్గా ఆర్ డాష్ బై వై అంటే టూ టూ పోతే కే క్యూ స్క్వేర్ బై ఆర్ డాష్ స్క్వేర్ ఎంజీ. ఓకేనా? సో ఇదొకటి ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి. ఆ రెండింటిని డివైడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఆ రెండింటిని డివైడ్ చేస్తే అంటే ఆర్ బై టూ వై ఇజ్ ఈక్వల్స్ టు కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఎంజీ డివైడెడ్ బై ఆర్ డాష్ బై వై. ఓకే? కే క్యూ స్క్వేర్ బై ఆర్ డాష్ స్క్వేర్ ఎంజీ. ఇప్పుడు వై వై పోతుంది, ఎంజీ ఎంజీ పోతుంది, కే క్యూ స్క్వేర్ పోతుంది. చివరికి ఏం మిగిలిందంటే ఆర్ బై టూ ఆర్ డాష్, ఆర్ బై టూ ఆర్ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఇది పైకి వెళ్తుంది ఆర్ డాష్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి ఆర్ క్యూబ్ బై టూ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ డాష్ స్క్వేర్. సో ఆర్ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ క్యూబ్ బై టూ. ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? చూడండి,
ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు అలా అన్నమాట. అంటే ఇది సారీ ఇది ఆర్ క్యూబ్, ఇది ఆర్ క్యూబ్, ఇక్కడ మిస్టేక్, ఇది ఆర్ క్యూబ్ అవుతుంది, టూ ఆర్ క్యూబ్. కాబట్టి ఇది ఇక్కడ చిన్న మిస్టేక్. ఆర్ ఆర్ డాష్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్యూబ్ బై టూ. సో ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై క్యూబ్ రూట్ ఆఫ్ టూ. ఇది ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదా? కొన్నిసార్లు ఎంత పెద్దవాళ్ళు చేసినా, ఎంత ఎంత కాన్ఫిడెంట్గా చేసినా ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉంటుంది, దానివల్ల ఆగిపోతుంది. అది మీది నాది కాదు. జనరల్గా కూడా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, జనరల్గా స్టూడెంట్స్ నాకే రావట్లేదు, నా ప్రాబ్లమ్సే రావట్లేదు అని అనుకుంటారు. కానీ అలాగ అనుకోవద్దు, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ లైఫ్ అంతా రావు. కానీ ఇది చేయడానికి పట్టే స్ట్రగుల్ కానీ, ఇది చేయడం కోసం మనం చేసే ఎఫర్ట్ కానీ మీకు పనికొస్తాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేయబోతున్నాం. ఏంటంటే ఇందులో మనకి క్లియర్గా చెప్తున్నాడు, టూ మెటల్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 1 సెంటీమీటర్ అండ్ 3 సెంటీమీటర్ ఆర్ గివెన్ ద ఛార్జ్ 1 × 10⁻¹. రేడియస్ డిఫరెంట్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆర్ కనెక్టెడ్ విత్ -1, ఒక అంటే ఒక స్పియర్ రేడియస్ ఇలా తీసుకోండి 1 సెంటీమీటర్, ఇంకో స్పియర్ 3 సెంటీమీటర్. ఓకేనా? ఇక్కడ చూడండి, చెప్తున్నాను టూ మెటల్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 1 సెంటీమీటర్ అండ్ 3 సెంటీమీటర్ ఆర్ గివెన్ ద ఛార్జ్ -1 × 10⁻²⁺ అండ్ 5 × 10⁻²⁺ రెస్పెక్టివ్లీ. ఇఫ్ దీస్ ఆర్ కనెక్టెడ్ బై ద కండక్టింగ్ వైర్, ఇలా కండక్టింగ్ వైర్తో కనెక్ట్ చేశాడు అనుకోండి, ద ఫైనల్ ఛార్జ్ ఆన్ ద బిగ్గర్ స్పియర్ అని అడిగాడు. ఇప్పుడు మీకు ఇవి రెండు సేమ్ ఛార్జ్ అనుకోండి, Q1 Q2 అనుకోండి, అప్పుడు మనం ఐడెంటికల్ అంటే సేమ్ సైజ్ అయితే, మనం దీన్ని Q1 ప్లస్ Q2 బై 2 కింద రాసుకోవచ్చు. ఓకేనా? బై 2 అంటే మీకు కనిపించట్లేదు, బట్ Q1 ప్లస్ Q2 బై 2 రాసాం. అదే కానీ ఇది -Q1, ఇది Q2 అనుకోండి, అంటే ఐడెంటికల్ సేమ్ సైజ్ అయితే అలా చేయాలన్నమాట. అంటే ఇక్కడ Q1 ప్లస్ Q2 బై 2 వేయాలి. ఇప్పుడు సేమ్ సైజ్ అయితే కానీ ఇక్కడ సేమ్ సైజ్ అనలేదు, డిఫరెంట్ రేడియస్ అన్నాడు. అంటే సైజ్ డిఫరెంట్. అంటే ఈ ప్రాబ్లంలో ఎలా చేయాలంటే, ఒక మెటాలిక్ వైర్తో కనెక్ట్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎట్ 1 = పొటెన్షియల్ ఎట్ V2 అనేది ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్గా ఇచ్చిన ఛార్జ్ ఎంత దీనికి? -1 × 10⁻². ఇప్పుడు ఇదంతది 5 × 10⁻². కొంత ఛార్జ్ దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు దీని మీద ఛార్జ్ Q1 డాష్, దీనికి Q2 డాష్ అనుకోవాలి. ఓకేనా? దీన్ని వైర్తో కనెక్ట్ చేసినప్పుడు పొటెన్షియల్స్ విల్ బి సేమ్. ఓకేనా? సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ప్రకారం ఇది Q1, ఇది Q2 అనుకుంటే, Q1 ప్లస్ Q2 అంటే ఇక్కడ రెండు విషయాలు, V1 = V2 ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది. న్యూ పొటెన్షియల్ ఫామ్ అవుతుందన్నమాట. అంటే దీని రేడియస్ R1, దీని రేడియస్ R2 అయితే Q1 డాష్ బై R1 = Q2 డాష్ బై R2. ఫస్ట్ ఇది ఫాలో అవ్వాలన్నమాట, Q1 డాష్ బై R1 = Q2 డాష్ బై R2. సరే, ఎందుకు అలాగంటారంటే పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, 1/4πε₀Q/R. ఇది ఫస్ట్ది కాబట్టి Q1 డాష్ బై R1, సెకండ్ది 1/4πε₀Q2 డాష్ బై R2. ఓకేనా? ఇది క్యాన్సిల్ అయిపోతే Q1 డాష్ బై R1 = Q2 డాష్ బై R2. సో ఇప్పుడు Q1 డాష్ బై Q2 డాష్ ఎంత అవుతుంది? Q1 డాష్ బై 1 సెంటీమీటర్ రేడియస్ = Q2 డాష్ బై 3 సెంటీమీటర్ రేడియస్, అంతేనా? అప్పుడు ఎంత అవుతుంది? Q2 డాష్ = 3 Q1 డాష్. ఇది ఫస్ట్ హింట్ అనమాట. ఈజీ, అది పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే అర్థం ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే టోటల్ ఛార్జ్ Q1 ప్లస్ Q2, తర్వాత Q1 డాష్ ప్లస్ Q2 డాష్. అంటే టోటల్ ఛార్జ్ ఎక్కడికి పోదు కదా, అక్కడే ఉంటుంది కదా. ఇక్కడ ఫస్ట్ ఛార్జ్ ఎంతది? -1 × 10⁻²⁺ ప్లస్ ఇదంతది 5 × 10⁻²⁺ = Q1 డాష్ ప్లస్ Q2 డాష్.
మనకి ఎవరి మీద అడిగాడు ఫైనల్ ఛార్జ్ అంత బిగ్గర్ స్పేర్ అంటే క్యూ టూ అడిగాడు అనమాట. అంటే క్యూ అని రీప్లేస్ చేయాలి. సరే ఎనీహో ఫస్ట్ క్యూ అని కట్టి తర్వాత క్యూ టూ కడదాం. ఇక్కడ ఎంత అవుతుందంటే 4 × 10⁻²⁻² అవుతుంది. అంటే −10⁻²⁻² కామన్ ఫ్యాక్టర్ తీస్తే చూద్దాంలేండి, పోనీ మీకోసం రాసిన 10⁻²⁻² కామన్ ఫ్యాక్టర్ తీస్తే −1 + 5 = క్యూ టూ అంటే ఎవరు 3Q1 కదా, అంటే Q1 + 3Q1. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 4 × 10⁻²⁻³ = 3 4Q1 అవునా కదా, 4Q1 ఇది ఇది పోతే Q1 = ఎంత అయింది, 1 × 10⁻². మరి మనకు అడిగింది అది కాదు, మనకు అడిగింది బిగ్గర్ స్పేర్ది అడిగాడు, అంటే Q2 అడిగాడు అనమాట. కాబట్టి Q2 = 3Q1. Q2 = 3 × Q1 ఎంతది, 1 × 10⁻². సో ఛార్జ్ ఎంత అయింది, 3 × 10⁻². ఇది దాని ఆన్సర్. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? ఓకే రైట్. ఇది ఒక చాలా మంచి క్వశ్చన్. ఇది ఒక స్టూడెంట్ నన్ను రిక్వెస్ట్ చేస్తే, అంటే అబ్బాయి నా ఒక 10 సార్లు కాల్ చేస్తుంటాడు, అయినా నేను అప్పుడు అంటే నేను బిజీగా ఉండి చెప్పలేకపోయాను. కానీ నేను ఎప్పుడైనా అనుకున్నా ఈ క్వశ్చన్ అబ్బాయి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ రీచ్ అవ్వాలి. అంటే ఈక్విలిబ్రియం అంటే ఏంటి, న్యూ అది స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, ఏ కండిషన్లో అనాలి అన్నది నేను చెప్దాం అనుకున్న అప్పుడు చెప్పడానికి అవ్వలేదు. ఎందుకంటే నేను వేరే బిజీలో ఉన్నా. అప్పుడు ఈ మన యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్త, అంటే ఈ వీడియోస్ రికార్డింగ్ కొత్త అనమాట, నాకంతా తెలియదు. ఆ టైంలో ఈ అబ్బాయి స్టేబుల్ ఈక్విలిబ్రియం అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అడిగాడు, ఎవరో కాదు మురారి, అదే ప్రిన్స్ మురారి. అప్పుడు చెప్పలేకపోయాను. నేను అనుకున్నా ఎలాగైనా ఎప్పుడైనా సరే ఇది రీచ్ అవుతుంది, రీచ్ అవ్వాలి అని అనుకున్నా. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ద్వారా రీచ్ అవుతుంది. ఇది కొంచెం ఎక్కువ టైం నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా మంచి కాన్సెప్ట్, ఓకేనా? ఆన్సర్ చాలా ఈజీ, కానీ దాంట్లో ఉండే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ 4Q − Q 4Q ఆర్ కెప్ట్ అట్ x = 0, x = a, x = 2a. సో ఇచ్చి వాడు ఏమంటున్నాడంటే −Q స్టేబుల్ ఈక్విలిబ్రియం, నన్ ఈజ్ ఈక్విలిబ్రియం, ఆల్ ఆర్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఆల్ ఆర్ స్టేబుల్ ఈక్విలిబ్రియం, అలాగే ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అంటే అవి సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయా, స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయా, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయా అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ తీసుకుందాం. ఏంటంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఒక ఛార్జ్ ఉంది ఎవరు 4Q, ఇంకో ఛార్జ్ ఉంది −Q, ఇంకో ఛార్జ్ ఉంది 4Q. బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వెళ్ళండి. ఇది x = 0, ఇది x = a, ఇది x = 2a. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇది మిడ్ పాయింట్లో ఉందన్నమాట. సో వాడు అడుగుతుంది ఏంటంటే ఈ మూడిట్లో వీటికి పేర్లు పెడదాం, ఏబిసి అని పేర్లు పెడదాం. ఇవి ఈక్విలిబ్రియంలో ఉన్నాయా లేదా, ఉంటే స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయా, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఐ వాంట్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ బి, ఓకేనా? సో ఇప్పుడు బి మీద వచ్చే ఫోర్స్ ఏంటి, ఎప్పుడైనా సరే ఈక్విలిబ్రియం అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే, ఈక్విలిబ్రియం కండిషన్ ఏంటంటే, ఈక్విలిబ్రియం అనే వర్డ్ యూజ్ చేయాలి అంటే, ఓకేనా, f(net) = 0 అవ్వాలి. అది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. సో బి గురించి మాట్లాడుతున్నప్పుడు దీని మీద నెట్ ఫోర్స్ 0 అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో దీని మీద వచ్చే ఫోర్స్ ఏంటి, ఏ వల్ల అట్రాక్షన్, కాబట్టి దీని పేరు ఎఫ్బిఏ. సి వల్ల కూడా అట్రాక్షన్, ఎఫ్బిసి, ఓకేనా? సో ఆ రకంగా ఎఫ్బిఏ ఎంత ఉంటుంది చూద్దాం. కే 4Q క్యూ బై ఏ స్క్వేర్, ఎందుకంటే ఇది ఏ కాబట్టి, ఇది ఏ కాబట్టి, ఇది ఏ డైరెక్షను, మైనస్ ఐ. ఎఫ్బిసి తీసుకున్నారనుకోండి, ఈ రెండింటి మధ్య కే 4Q −Q మనం వెయ్యం కదా, క్యూ బై ఏ స్క్వేర్, ఇది ఏ డైరెక్షను, ఐ. ఇప్పుడు ఎఫ్ నెట్ ఎంత అవుతుంది, నెట్ టోటల్ ఫోర్స్ ఎంత అవుతుంది, ఈ రెండింటి సమ్, అంటే ఎఫ్బిఏ ప్లస్ ఎఫ్బిఏ బార్ ప్లస్ ఎఫ్బిసి బార్, ఓకేనా? సో నెట్ ఫోర్స్ ఎంత అవుతుందో చూడండి, ఆ వాల్యూ ఎంత అవుతుందంటే 4KQ² / a² - i ప్లస్ 4KQ² / a² i. సో ఈ వాల్యూ 0 అవుతుందన్నమాట. ఈ రకంగా 0 అయితే దీన్ని ఈక్విలిబ్రియం అంట, అంటే బి అన్నది ఈక్విలిబ్రియం, బి అనేది ఈక్విలిబ్రియం. ఇక్కడ ఈక్విలిబ్రియం కాకపోయిందన్నమాట, అసలు డిస్కషనే లేదు. ఈక్విలిబ్రియం అయిన తర్వాత
అది స్టేబుల్ ఈక్విలిబ్రియమా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియమా అని తెలియడం ఇంపార్టెంట్. చూద్దాం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడికి డిస్ప్లేస్ చేసాం అనుకోండి, దీన్ని ఇక్కడ డిస్ప్లేస్ చేసాం అనుకోండి, అప్పుడు ఈ ఎఫ్బిఏ వాల్యూ, ఈ ఎఫ్బిఏ అంటే కొంచెం డిస్ప్లేస్ చేసిన తర్వాత ఈ ఎఫ్బిఏ వాల్యూ తగ్గిపోతుంది, ఎఫ్బిసి వాల్యూ పెరుగుతుంది. అర్థమవుతుందా? సో అప్పుడు మనకి కొంచెం డిస్ప్లేస్ చేసిన తర్వాత ఈ ఎఫ్బిసి వాల్యూ ఎఫ్బిఏ వాల్యూ కంటే చాలా ఎక్కువ, ఇది చాలా ఎక్కువ, ఎందుకంటే దగ్గరికి వచ్చింది కదా, దీని మీద నెట్ ఫోర్స్ ఇటు ఉంది, అంటే ఈ వాల్యూ ఎక్కువ కాబట్టి నెట్ ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుంది, ఈ డైరెక్షన్ ఉంటుంది. నెట్ ఫోర్స్ ఇటు ఉంటే పార్టికల్ ఏమవుతుంది, ఇటువైపు మూవ్ అవుతుంది, ఇటువైపు మూవ్ అవుతుంది, మళ్ళీ ఇటువైపు రావడానికి ఇష్టపడట్లే, వెనక్కి రావడానికి ఇష్టపడట్లేదు. నెట్ ఫోర్స్ ఇటు ఉంది కాబట్టి, అంటే ఎవే ఫ్రమ్, అంటే ఇది ఈక్విలిబ్రియం, ఎవే ఫ్రమ్ ఈక్విలిబ్రియం ఉంది, నెట్ ఫోర్స్ ఉంటే దాన్ని అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. అలా కాకుండా టువర్డ్స్ ఇలా ఇటువైపు ఉందనుకోండి, అంటే మళ్ళీ ఈక్విలిబ్రియం వైపు ఉందనుకోండి, నెట్ ఫోర్స్ దాన్ని అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. అంటే నెట్ ఫోర్స్ ఈక్విలిబ్రియం వైపు ఉంటే ఇది ఈక్విలిబ్రియం, ఇది ఈక్విలిబ్రియం పాయింట్ కదా, ఈక్విలిబ్రియం పాయింట్ కదా, డిస్ప్లేస్ చేసిన తర్వాత నెట్ ఫోర్స్ ఇలా ఉంటే ఇది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఓకేనా? డిస్ప్లేస్ చేసిన తర్వాత వచ్చిన నెట్ ఫోర్స్ టువర్డ్స్ ఈక్విలిబ్రియం ఉందనుకోండి, దాన్ని స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనా? స్టేబుల్ ఈక్విలిబ్రియం అని అంటాం. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఇటువైపు ఉందనుకోండి, మళ్ళీ వెనక్కి వస్తుంది, అంటే ఇది స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇటువైపు ఉందనుకోండి, నెట్ ఫోర్స్ ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే మళ్ళీ వెనక్కి రావడానికి ఇష్టపడట్లేదు కాబట్టి అది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. అంటే ఇది ఈ ఈక్విలిబ్రియం ఏమవుతుంది, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో మనం ఇప్పుడు దీన్ని తేల్చేసాం, ఇది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అని. తర్వాత ఏని సీని మనం స్టడీ చేయాలి. ఏసీలు రెండు ఒక్కలాంటివే, అంటే ఏని స్టడీ చేసినా సీని స్టడీ చేసినా ఒకటే, కాబట్టి ఏని స్టడీ చేద్దాం. ఓకేనా? మీకు అర్థమైంది కదా, బి అన్నది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో ఇప్పుడు దీని సంగతి ఏంటో చూద్దాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ. ఫోర్ క్యూ మీద మైనస్ క్యూ అనే ఛార్జ్ లాగా, అంటే అట్రాక్షన్ ఫోర్స్ ఇస్తుంది ఎఫ్ఏబి. ఇది ఈ బి అనే సి అనే ఛార్జ్, ఫోర్ క్యూ అనేది రిపల్షన్ ఫోర్స్ ఇస్తుంది ఎఫ్ఏసి. సో ఇప్పుడు ఎఫ్ఏబి ఎంత అవుతుంది గెస్ చేయండి. కే 4q ఇంటూ మైనస్ క్యూ బై, ఇది ఏ కదా, ఇది 2a కదా, ఏ స్క్వేర్, ఏ డైరెక్షన్, ఐ. ఎఫ్బిసి ఎఫ్ఏసి ఎంత అవుతుంది, కే ఎఫ్ఏసి ఎంత అవుతుంది, కే 4q ఇంటూ 4q బై 2a హోల్ స్క్వేర్. అది ఎంత అవుతుంది చెప్పండి, అది ఎంత అవుతుంది, ఐ అవుతుంది. అంటే ఈ కే 16q² / 4a² అంటే అది ఎంత అవుతుంది, 4kq² / a² ఐ. సో ఈ రకంగా నెట్ ఫోర్స్, ఈ రెండు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. నెట్ ఫోర్స్ ఆన్ ఏ కడదాం, నెట్ ఫోర్స్ ఆన్ ఏ చూసారా, ఏ వల్ ఏ మీద బి ఇచ్చే ఫోర్సు ఎఫ్ఏబి అట్రాక్షన్, సి ఇచ్చే ఫోర్స్ రిపల్షన్ ఇటువైపు, కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఉన్నాయి, మళ్ళీ సేమ్ వాల్యూ ఉన్నాయి, కాబట్టి ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఆన్ ఏ ఎఫ్ఏబి ప్లస్ ఎఫ్ఏసి, ఎఫ్ఏబి ప్లస్ ఎఫ్ఏసి. మీకు అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చదవండి. అప్పుడు ఏమవుతుందంటే కేక్యూ 4kq² / a² ఐ, ఏబిది ఐ, ఏసీది మైనస్ ఐ, 4kq² / a² మైనస్ ఐ. ఇప్పుడు నెట్ ఫోర్స్ ఏమైంది, జీరో అయింది, నెట్ ఫోర్స్ జీరో అయింది, కాబట్టి దీన్ని ఏమంటాం, స్టేబుల్ ఈక్విలిబ్రియం అని అంటాం. సో ఈక్విలిబ్రియం అన్నాం, నౌ దిస్ ఈజ్ నెట్ ఫోర్స్ జీరో కాబట్టి దీని పేరు ఈక్విలిబ్రియం. అయితే ఇప్పుడు స్టేబుల్ ఈక్విలిబ్రియమా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియమా చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇటువైపు డిస్ప్లేస్ చేసామనుకోండి, కొంచెం ఇటువైపు డిస్ప్లేస్ చేసామనుకోండి, దీనివల్ల అట్రాక్షన్ ఫోర్స్ బాగా పెరిగిపోతుంది, పెరిగిపో ఏమవుతుంది, నెట్ ఫోర్స్, ఇది ఈక్విలిబ్రియం. నౌ ఏ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, ఈక్విలిబ్రియం. ఓకేనా? దీన్ని ఇటువైపు కొంచెం డిస్ప్లేస్ చేసినప్పుడు దీని ఎఫెక్ట్ ఎక్కువైపోయి, అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువైపోయి దీనివైపు లాగేస్తుంది అనమాట. అంటే ఎఫ్ నెట్ అన్నది ఎవే ఫ్రమ్ ఈక్విలిబ్రియం ఉందనమాట, ఎవే ఫ్రమ్ ఈక్విలిబ్రియం ఉంది, కాబట్టి
అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. దిస్ నెట్ ఫోర్స్ ఈజ్ అవే ఫ్రమ్ ద ఈక్విలిబ్రియం, కాబట్టి దాన్ని అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అని అంటాం. ఓకేనా, మీకు అర్థమైందని అనుకోవచ్చు కదా. సో ఏ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, బి అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, సి ఈజ్ ఆల్సో అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. రైట్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చూస్తుంది ఒక మంచి క్వశ్చన్ ఏంటంటే, త్రీ ఛార్జెస్ ప్లస్ క్యూ మైనస్ క్యూ ప్లస్ క్యూ ఆర్ లొకేటెడ్ అండ్ డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చాడు. ఎక్స్ కామా వై కామా సంథింగ్ సంథింగ్ ఇచ్చి ఇలా పాయింట్స్ ఇచ్చి ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అని అడిగాడు. సో ఈ క్వశ్చన్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, జనరల్గా ఎక్స్ వై ఇచ్చి ఊరుకోలేదు, జెడ్ కూడా ఇచ్చాడు. ఈ ప్రాబ్లం చేయడం వలన అసలు ఫస్ట్ మీకు త్రీ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలుస్తుంది. ఓకేనా, సో జాగ్రత్తగా అండర్స్టాండ్ చేద్దాం. సో ఫస్ట్ ఎక్స్ కామా వై కా వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ పాయింట్ స్టడీ చేద్దాం. ఇది చేయాలంటే ఫస్ట్ నీకేం తెలియాలి, అసలు ఎక్స్ యాక్సెస్ ఎలా తీసుకోవాలి, వై యాక్సెస్ ఎలా తీసుకోవాలి, జెడ్ యాక్సెస్. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, పాజిటివ్ ఎక్స్ యాక్సెస్, ఇది పాజిటివ్ వై యాక్సెస్, ఇది పాజిటివ్ జెడ్ యాక్సెస్. ఓకేనా, ఇది నెగిటివ్ జెడ్ యాక్సెస్ అన్నమాట, నెగిటివ్ జెడ్ యాక్సెస్. ఓకేనా, నెగిటివ్ జెడ్ యాక్సెస్. సో ఇప్పుడు మనకి ఒక పాయింట్ ఇచ్చాడు, ఏంటది, ప్లస్ క్యూ ఎక్కడ ఉంటుంది అన్నాడు. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ జెడ్. ఫస్ట్ ఈ పాయింట్ ఆరిజిన్ అని పేరు పెట్టు, జీరో కామా జీరో కామా జీరో. ఓకేనా, దీని మీద ఉండే కోఆర్డినేట్స్ ఏమంటారు తెలుసా, ఎక్స్ కామా జీరో కామా జీరో. అంటే దీని మీద ఈ ఎక్స్ ఎక్స్ మీద ఎక్స్ మాత్రం ఉంటుంది, మిగతావి జీరో. ఇక్కడ ఉండే పాయింట్స్కి వై కామా జీరో కామా జీరో అని పెట్టాలి. దీని మీద ఉండేదాన్ని జెడ్ కామా జీరో కామా జీరో అని పేరు పెట్టాలి. ఫస్ట్ ఇది ఐడియా నేర్చుకోండి. ఎక్స్ యాక్సెస్ మీద ఉండేదానికి, ఎక్స్ యాక్సెస్ మీద ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, వై జెడ్ వాల్యూస్ జీరో. జెడ్ యాక్సెస్ మీద ఎవరు ఉంటారు, వై మాత్రమే, వై వై యాక్సెస్ మీద ఎవరు ఉంటారు, వై మాత్రం ఉంటుంది, జెడ్ వై మాత్రం ఉంటుంది, ఇది జీరో. జెడ్ యాక్సెస్ మీద ఎవరెవరు ఉంటారు, ఓన్లీ ఎక్స్ వై జీరో, జెడ్ మాత్రం ఉంటుంది. ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సింది, అంటే ఇలా తెలుసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఏమన్నాడు, జీరో వై ఏ అంటే జీరో కామా ఏ కామా జీరో. అంటే దీన్ని మనం ఎలా మార్చుకోవాలా, జీరో కామా ఏ కామా జీరో కింద మార్చుకోవాలి. ఓకేనా, జీరో కామా ఏ కామా జీరో అంటే ఈ యాక్సెస్ మీద ఎక్స్ జీరో, వై వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, అది ఎంతది ఏ, జెడ్ వాల్యూ జీరో. చూడండి, జెడ్ వాల్యూ జీరో, ఎందుకంటే వై యాక్సెస్ మీద జీరో. ఇక్కడ ఎవరున్నారు చూడండి, ఫస్ట్ పాయింట్ ఎవరు, ప్లస్ క్యూ, ప్లస్ క్యూ. ఓకేనా, ప్లస్ క్యూ, ప్లస్ క్యూ అక్కడ ఉందన్నమాట. ఎంత డిస్టెన్స్లో ఉంది, ఏ డిస్టెన్స్లో ఉంది. నెక్స్ట్ జీరో కమా జీరో కమా జీరో దగ్గర మైనస్ క్యూ ఎగ్జిస్ట్ అవుతుందట, అంటే ఇక్కడ మైనస్ క్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, మైనస్ క్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. తర్వాత మూడోది ఎక్కడ ఇచ్చారు అన్నాడు, ఏ కమా జీరో కమా జీరో, ఏ కమా జీరో కమా జీరో. దీన్ని మనం ఏ కమా జీరో కమా జీరో కింద మార్చుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఎవరున్నారు, ప్లస్ క్యూ ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ ఉండే డిస్టెన్స్ ఏ అనుకుంటే, ఇది ఒక డైపోల్ కింద కన్సిడర్ చేద్దాం, ఇది ఒక డైపోల్ కింద కన్సిడర్ చేద్దాం. సో ఈ డైపోల్ మూమెంటం పీ వన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఏ, అవునా. అలాగే ఈ డైపోల్ మూమెంట్ ఎంత అవుతుంది, పీ టూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఏ. ఇది నెగిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు పాజిటివ్. ఈ రెండు డైపోల్స్ ఒకదానికొకటి ఎలాగున్నాయి, పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంటే పీ వన్ పీ టూ ఎలా ఉన్నాయి, సేమ్ మ్యాగ్నిట్యూడ్, పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. దీని రిజల్ట్ ఏంటి ఇలా వస్తుంది, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రిజల్ట్ ఏంటి కావాలంటే, రూట్ ఓవర్ పీ వన్ స్క్వేర్ ప్లస్ పీ టూ స్క్వేర్ ప్లస్ టూ పీ వన్ పీ టూ కాస్ టీటా. అయితే ఇక్కడ టీటా ఎంత అయింది, ఇక్కడ చూడండి ఎంత అయింది, 90 degrees. కాబట్టి ఈ టర్మ్ పోతుంది అనమాట, కాస్ 90 పోతుంది. కాబట్టి రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఎంత అవుతుంది, రూట్ ఓవర్ టూ పీ స్క్వేర్, పీ రూట్ టూ. పీ అంటే ఇక్కడ ఎంత, క్యూఏ, అంటే క్యూఏ ఇంటూ రూట్ టూ, ఇది ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు క్యూఏ ఇంటూ రూట్ టూ అయినప్పుడు దాని రిజల్ట్ ఏంటి ఎలా ఉంటుంది, రెండు సేమ్ కదా, రెండు సేమ్ కదా, లయింగ్ ఇన్ బిట్వీన్ దమ్, అంటే దీనికి దీనికి ఇన్ బిట్వీన్ ఉంటుంది, దీనికి దీనికి. అంటే ఎవరెవరికి ఇన్ బిట్వీన్ ఉంటుంది, ఏ కమా జీరో కమా జీరోకి, జీరో ఏ కమా జీరోకి ఇన్ బిట్వీన్ ఉంటుంది, ఏ కమా జీరో కమా జీరోకి, ఏ కమా జీరో కమా జీరోకి, జీరో ఏ జీరోకి, జీరో ఏ జీరోకి ఇన్ బిట్వీన్ ఉంటుంది, ఇది దాని ఆన్సర్. ఓకేనా, సో మీకు అర్థమైందని అనుకుంటాను. త్రీ డైమెన్షన్ సిస్టంలో ఎలా తీసుకోవాలో, ఇప్పుడు నెగిటివ్ జెడ్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో కూడా తర్వాత చెప్తా. ఓకేనా, రైట్.
సో ఇది ఒక చాలా చిన్న కాన్సెప్ట్, చిన్న క్వశ్చన్. ఏంటంటే వర్క్ డన్ ఆఫ్ ద డైపోల్ సంథింగ్ ఎల్స్ అండ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ పి ఈజ్ అలైన్డ్ ప్యారలల్ టు యూనిఫామ్ ఎలక్ట్రిఫీల్డ్. ఇది చాలా చిన్న క్వశ్చన్, మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఇది డైపోల్ కాన్సెప్ట్ నోట్స్లు ఇచ్చాను కదా, దాంట్లో ఉంది. ఏంటో చూద్దాం. ఒక డైపోల్ ఉందట, దాని మూమెంట్ పి అట, ఓకేనా? సపోజ్ మైనస్ ప్లస్. సార్ ఇలాగ ఎందుకు తీసుకున్నారు? మైనస్ ఛార్జ్ ప్లస్ ఛార్జ్, మైనస్ క్యూ ప్లస్ క్యూ, కానీ మైనస్ క్యూ ప్లస్ క్యూ. సో కాబట్టి దీని డైపోల్ని పి బార్ అనుకుంటే అది ఎలా ఉంది? ఈజ్ అలైన్డ్ ప్యారలల్ టు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ. ప్యారలల్ అంటే ఇలాగైనా ఉండొచ్చు, లేకపోతే ఇలాగైనా ఉండొచ్చు. అంటే ఇటు ప్లస్ ఉండి ఇటు మైనస్ ఉండి, ఓకేనా? ఇలా అంటే ఇది డైపోల్ మూమెంట్ ఇటు ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఉంటుంది, ఇలా అయినా ఉండొచ్చు. కాబట్టి జనరల్గా ఇవ్వలేదంటే సేమ్ డైరెక్షన్ ఉందని తీసుకుంటాం, ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు, ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రొటేట్ ద డైపోల్ బై 90 డిగ్రీస్, నేను మీకు చెప్పాను వర్క్ డన్ టు రొటేటెడ్ డైపోల్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా చెప్పాను. ఏంటంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ రొటేట్ చేయమన్నాడు. దీన్ని ఇటు నుంచి ఇటు 90 డిగ్రీస్ రొటేట్ చేయమన్నాడు, ఓకేనా? 90 డిగ్రీస్ రిక్వైర్డ్ చేస్తాను అంటే మైనస్ క్యూ ప్లస్ క్యూ. ఇది ఎలా ఉందనుకోండి, ఇది డైపోల్ మూమెంటం, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది ఓకేనా? యాంగిల్ ఎంత అయింది? 90 డిగ్రీస్. అంటే ఫస్ట్ పొజిషన్లో టేటా 1 0 డిగ్రీ అయితే సెకండ్ పొజిషన్లో 90 డిగ్రీస్, అప్పుడు వర్క్ డన్ ఇజ్ ఈక్వల్స్ టు పీ కాస్ టేటా 1 మైనస్ కాస్ టేటా 1 మైనస్ కాస్ టేటా 2, అవునా కదా? సో కాబట్టి వర్క్ డన్ ఇజ్ ఈక్వల్స్ టు పీ కాస్ 0 మైనస్ కాస్ 90, కాస్ 90, కాస్ 90 ఎంత? 1. కాబట్టి డబ్ల్యూ ఇజ్ ఈక్వల్స్ టు పీఈ ఇంటూ 0, పీపీ ఇంటూ 1 మైనస్ 0 ఇజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఇజ్ ఈక్వల్స్ టు పీ, ఓకేనా? ఇది సార్ ఎందుకు ఇలా తీసుకోలేదంటే జనరల్గా మెన్షన్ అంటిల్ అన్లెస్ హీ మెన్షన్ యూ డోంట్ టేక్ దిస్ సైన్. ఒకవేళ ఇచ్చిన ఏమవుతుంది, కాస్ 180, కాస్ 180 మైనస్ కాస్ 90, కాస్ 180 మైనస్ 1 మైనస్ పీ. ఇక్కడ ఆప్షన్స్లో మైనస్ లేదు కాబట్టి పీఏ తీసుకుంటాం అలాగా, ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఒక చిన్నది ఇచ్చాడు, అంటే ఇది ఫార్ములా బేస్డ్ అనమాట. ఏంటని, ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ పి ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద డైపోల్ అక్వైర్స్ ఏ పొజిషన్ దట్ యాక్సెస్ ఆఫ్ డైపోల్ మేక్స్ ఎన్ యాంగిల్ టీటా విత్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్, ద టార్క్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ రెస్పెక్టివ్లీ అన్నది క్వశ్చన్. మరొకసారి చదువునా, ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ పి ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద డైపోల్ అక్వైర్స్ ఏ పొజిషన్ దట్ చూడండి, ద డైపోల్ అక్వైర్స్ ఏ పొజిషన్ దట్ ఇట్స్ యాక్సెస్ మేక్స్ ఎన్ యాంగిల్ టీటా విత్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్, టార్క్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అడిగాడు. మీకు డైరెక్ట్ ఫార్ములా తెలుసు, టార్క్ ఫార్ములా ఏంటి? పీ సైన్ టీటా. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు పీ బార్ ప్లస్ సి బార్, అవునా? అంటే పీఈ సైన్ టీటా. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? మైనస్ పీఈ కాస్ టీటా, అంతే. అసలు నేను చెప్పకూడదు మీకు, అంత మీకే తెలుసు ఇది, ఓకేనా? ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ స్టడీ చేయబోతున్నాం, ఒక ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం ఇది. ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ డ్యూ టు 2 equivalent డిసిమిలర్ పాయింట్ ఛార్జెస్ 2 × 10⁻⁶, ఈచ్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ 3 సెంటీమీటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు. అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతది, 2 × 10⁵ న్యూటన్ పర్ కూలంబ్లో ఇది ఒక ఛార్జ్, ఇది ఒక ఛార్జ్, సెపరేటెడ్ బై సర్టెన్ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్లో సెపరేట్ చేసి ఉంచాను అన్నాడు? 3 సెంటీమీటర్లో సెపరేట్ చేస్తున్నాడు. అంటే ఒక ఛార్జ్ ఇంటూ పర్పెండిక్ వాటి మధ్య డిస్టెన్స్ తీసుకుంటే మనకి డైపోల్ మూమెంట్ వస్తుంది. అంటే పీ బార్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూఏ. అంటే ఎంతది, 2 × 10⁻⁶ ఇంటూ 3 × 10⁻² అంటే 6 × 10⁻⁸. ఈ డైపోల్ని ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలా పెట్టానన్నాడు? పర్పెండిక్యులర్గా పెట్టానన్నాడు. అంటే అప్పుడు ఏమవుతుంది, టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు పీఈ సైన్ టీటా, అవునా కదా? టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు పీఈ సైన్ టీటా. పీ ఎంతది, 6 × 10⁻⁸. ఈ అనేది ఎంత ఇచ్చాడు, 2 × 10⁵. సైన్ టీటా, సైన్ 90 కాబట్టి, సైన్ 90 కాబట్టి సైన్ 91 కాబట్టి ఇక్కడ ఎంత,
12×10⁻³ న్యూటన్ మీటర్. మీకు ఇక్కడ ఆప్షన్ క్లియర్ అవుతుంది. ఓకేనా? కమాన్. ఇక్కడ ఇది ఒక క్వశ్చన్, రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ వి, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి పొటెన్షియల్కి మధ్య ఉండే రిలేషన్లో ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఏంటంటే విజ్ ఈక్వల్స్ టు 4x² అని ఇచ్చాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వి అట్ ఎనీ పాయింట్ ఇన్ ఏ స్పేస్ ఈజ్ గివెన్ విజ్ ఈక్వల్స్ టు 4x² ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ అని ఇచ్చాడు. అంటే ఇలా ఇస్తాడు అనమాట, ఒక వి ఇచ్చి ఈని ఫైండ్ అవుట్ చేయమంటాడు. వి ఇచ్చి ఈని ఫైండ్ అవుట్ చేయమంటాడు. నేను మీకు నోట్స్లో చెప్పాను ఏంటని, ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి వీకి మధ్య రిలేషన్ ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డివి బై డిఆర్. అవునా? ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డివి బై డిఆర్. అయితే ఈఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డోవి బై డోఎక్స్ అని, ఈవై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డోవి బై డోవై అని, ఈజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డోవి బై డోజెడ్ అని చెప్పాను. ఎలా అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అనమాట. అంటే ఎక్స్తో చేస్తున్నప్పుడు వైజెడ్లు కాన్స్టెంట్, వైతో చేస్తున్నప్పుడు ఎక్స్జెడ్లు కాన్స్టెంట్, జెడ్తో చేస్తున్నప్పుడు ఎక్స్వైలు కాన్స్టెంట్ అన్నట్టు చేస్తాం అనమాట. కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ 4x². సో ఇప్పుడు ఇది కాన్స్టెంట్, ఇది 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి 4 పక్కకు లాగేస్తే -4 డో బై డో ఎక్స్, అంటే ఆర్డినరీ డెరివేటివ్స్ ఎలా చేస్తాం అలాగే. కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4 ఇంటూ 2x, అంటే ఎంత అవుతుంది, ఈఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 8xi అనమాట. ఓకేనా? అంటే ఈఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇది ఈవై కట్టామనుకోండి, ఈవై ఈజ్ ఈక్వల్ మైనస్ డో బై డో వై ఆఫ్ 4x², వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్, కాన్స్టెంట్కి డెరివేటివ్ ఎంత అవుతుంది, 0 కదా. కాన్స్టెంట్ 4 కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు వై. అంటే ఈ మోడల్లో చేసేటప్పుడు వైతో, ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటాం, వైతో చేసినప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి 0, రైట్? సో వైతో కట్టినప్పుడు అలాగే దీని వాల్యూ 0, ఎందుకంటే ఎక్స్ కాన్స్టెంట్, ఇక్కడ వై వేరియబుల్ లేదు కాబట్టి 0. అలాగే ఈజెడ్ కట్టినప్పుడు డో బై డో జెడ్ ఆఫ్ 4x² అంటున్నాం. ఇందా చెప్పినట్టు రూల్ ప్రకారం జెడ్తో చేసినప్పుడు ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ ఉండాలి. పార్షియల్ డిఫరెన్షియేషన్ అన్నప్పుడు జెడ్తో చేసినప్పుడు ఎక్స్ వై కాన్స్టెంట్ అన్నప్పుడు ఇది కాన్స్టెంట్, 4 కాన్స్టెంటే, కాన్స్టెంట్కి డెరివేటివ్ 0 కదా, ఏదో ఒక వేరియబుల్ ఉంటే ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి 0. కాబట్టి మనకి ఎంత మిగిలింది, ఓన్లీ ఈఎక్స్ మిగిలింది అనమాట, ఏఎక్స్. ఇక్కడ పాయింట్ అన్నాడు 1, 0, 2, అంటే ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 0, జెడ్ వాల్యూ జెడ్. ఇందులో మనకి ఇది ఆల్రెడీ 0, ఇది ఆల్రెడీ 0, దీంట్లో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎయిట్ ఇంటూ వన్ ఐ. కాబట్టి దీని అర్థం ఏంటంటే 8 మైనస్ ఐ అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సెస్, 8 అలాంగ్ ద నెగిటివ్ ఎక్స్ యాక్సెస్, అలా మనం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? రైట్. చాలా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఏ పాయింట్ ఛార్జ్ క్యూ ఈజ్ ఫిక్స్డ్ అట్ ఏ, ఒక క్యూ అనే ఛార్జ్ ఏ అనే పాయింట్ దగ్గర ఫిక్స్ చేసాం. దిర్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 500 వోల్ట్ పర్ మీటర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి 2 యూనిట్స్ ఉంటాయి, న్యూటన్ పర్ కులోంబ్ కానీ వోల్ట్ పర్ మీటర్ కానీ 2 ఉంటాయి. ఓకేనా? సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ 3000 వోల్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఛార్జెస్ ఫ్రమ్ ఏ, అంటే ఇక్కడ ఒక పాయింట్ బీని సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ క్యూ అంటే ఇప్పుడు ఒక క్యూ ఛార్జ్ ఉంది, ఫ్రమ్ ఎ పాయింట్ ఛార్జ్ క్యూ దెర్ ఇస్ ఎ పాయింట్ ఏ. ఓకే, పాయింట్ ఏ దెర్ ఇస్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 500 వోల్ట్ పర్ మీటర్ ఆర్ న్యూటన్ పర్ కులూంబ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందన్నాడు, ఈ పాయింట్కి ఈ పాయింట్కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ డెల్టా వి 3000 వోల్ట్ అట. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అని అడిగాడు. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా వి బై డెల్టా ఆర్, డెల్టా ఆర్ అవునా కదా. పొటెన్షియల్ గ్రేడియంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ద పొటెన్షియల్ గ్రేడియంట్, ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అన్నాడు, 3000 వోల్ట్. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ మనకి తెలియదు, కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ ఇచ్చేసాడు 500 అని. కాబట్టి డిఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, -3000/500. అయితే ఇక్కడ మనకి -6 వస్తుంది, కాకపోతే ఇక్కడ ఆప్షన్స్లో మైనస్ లేదు కాబట్టి ప్లస్ మైనస్ ఉన్నాయనుకోండి, -6 సెలెక్ట్ చేసుకోవాలా.
ఓకేనా? కాకపోతే ఇక్కడ మనకి మైనస్ లేదు, డైరెక్ట్ సిక్స్ కాబట్టి ఆప్షన్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద సింపుల్ క్వశ్చన్స్. ఇవి నీట్కి, నీట్ ఎగ్జామ్కి, మెయిన్స్ ఎగ్జామ్కి కూడా ఉపయోగపడే క్వశ్చన్స్ అన్నమాట. అర్థమవుతుందా? రైట్. Here, an electric field E is equals to EA radially outwards, a charge contained in a sphere of radius A, the centered at the origin of the field. అంటే ఇక్కడ ఒక ఛార్జ్ గురించి అడుగుతున్నాడు అనమాట. అంటే ఏంటంటే దీని క్వశ్చన్ మీనింగ్, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది రేడియల్లీ అవుట్వర్డ్, అంటే ఒక పాయింట్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఏ. ఓకేనా? రేడియల్లీ అవుట్వర్డ్ అంటే ఒక దగ్గర ఒక పొరపాటున ఒక ఛార్జ్ ఉందనుకోండి, రేడియల్లీ అవుట్వర్డ్ ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ రేడియల్లీ అవుట్వర్డ్ అంటే ఇది రేడియల్లీ అవుట్వర్డ్. సో ఏ డిస్టెన్స్ దగ్గర ఏ ఛార్జ్ కంటెంట్ ఇన్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ ఏ, అంటే ఒక స్పియర్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ సైడ్ ఏ ఉందనుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈని ఏఏ అన్నాడు. బట్ వాట్ ఈస్ ద ఛార్జ్ ఇఫ్ ద ఇమాజినరీ సర్ఫేస్ ఇలా ఉందనుకోండి, వాట్ ఈస్ ద ఛార్జ్ ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఏ. కాబట్టి ఇక్కడ ఎంత ఛార్జ్ ఉంది తెలియాలి అంటే బేసిక్ ఫండమెంటల్ ఏంటి, ఇది గాసియన్ సర్ఫేస్ కింద అనుకున్నామండి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలంటే ఆ డిస్టెన్స్తో గాసియన్ సర్ఫేస్ డ్రా చేసాం అనుకోండి, దీన్ని గాసియన్ సర్ఫేస్ అన్నాం అనుకోండి, గాసియన్ సర్ఫేస్. ఓకేనా? సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఈఏ, ఈ ఇంటిగ్రేషన్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. మీకు అర్థమవుతుందా? ఈ ఇంటిగ్రేషన్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో కాబట్టి ఈ ఇంటూ 4πa² రేడియస్ ఏ కాబట్టి 4πa² క్యూ బై ఎప్సిలాన్ నాట్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ ఎంత అన్నాడు? ఈ ఏఏ అన్నాడు. కాబట్టి దీని ప్లేస్లో ఏఏ ఇంటూ 4πa² ఇజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, 4πa³ అంటే ఇంటూ ఎప్సిలాన్ నాట్, కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4π ఎప్సిలాన్ నాట్ aa³ ఈజ్ ద ఆన్సర్. 4πε0 aa³ ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇంకో క్వశ్చన్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ద క్యూబ్ ఆఫ్ సైడ్ ఏ ఇఫ్ ద ఛార్జ్ ఇస్ క్యూ ఎట్ ద సైడ్. క్యూ అనే ఛార్జ్ ఉందనుకోండి, ఒక సైడ్ నుంచి ఎంత ఫ్లక్స్ బయటకు వెళ్తుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి తెలుసు కదా ఇది క్లోజ్డ్ సర్ఫేస్ అవుతుంది, టోటల్ ఫ్లక్స్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ ఫర్ ద టోటల్ క్యూబ్, టోటల్ 6 సైడ్స్ నుంచి. ఒక సైడ్ నుంచి అయితే ఎంత అవుతుంది? ఫ్లక్స్ త్రూ వన్ సైడ్ ఎంత అవుతుంది? ఫ్లక్స్ త్రూ వన్ సైడ్ ఎంత అవుతుంది? 1/6 టోటల్, కాబట్టి క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇవన్నీ మనం గాస్లా నోట్స్లో మనం డిస్కస్ చేసాం కాబట్టి పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా సింపుల్గా చేస్తాం. ఓకేనా? రైట్. మనం ఒక రెండు క్వశ్చన్స్ చూస్తున్నాం బోర్డు మీద. ఏంటంటే ఏ ఛార్జ్ క్యూ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ద గాసియన్. ఈ ప్రాబ్లం నేను మీకు ఆల్రెడీ గాస్లా నోట్స్లో చెప్పినప్పుడు చెప్పాను, గాస్లా డేటాలో ఉంటుంది, వీడియోస్లో ఉంటుంది. ఏంటంటే ఏ ఛార్జ్ క్యూ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై గాసియన్ స్పెరికల్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ ఆర్ ఇఫ్ ద రేడియస్ ఈజ్ డబుల్డ్. రేడియస్ ఈజ్ డబుల్డ్ అన్నప్పుడు, అంటే ఒక ఛార్జ్ క్యూ ఉన్నప్పుడు ఇది గాస్లా గాస్ సర్ఫేస్ అనుకున్నాం. ఇక్కడ ఆర్ డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ వస్తే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి? ఈ ఇంటిగ్రేషన్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 4πε0 ఎంతైనా, అంటే గాస్లా. దెన్ అవుట్వర్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇఫ్ రేడియస్ ఈజ్ డబుల్డ్. ఇఫ్ రేడియస్ డబుల్డ్ అంటే ఇది ఆర్ రేడియస్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. అయితే ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ఫ్లక్స్ ఇఫ్ రేడియస్ ఈజ్ డబుల్డ్ ఆఫ్ ద గాసియన్ సర్ఫేస్, అంటే గాసియన్ సర్ఫేస్ డబుల్ చేశాడు ఇప్పుడు ఫ్లక్స్ ఏమవుతుంది అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మీకు నోట్స్లో చెప్పాను, ఒక్కసారి అది చూడండి మీకు తెలుస్తుంది. ఇది ఫ్లక్స్ ఇలా తీసుకున్నారు అనుకోండి, ఓకేనా? ఈ సర్ఫేస్ నుంచి వెళ్తున్న ఫ్లక్స్, ఈ సర్ఫేస్ నుంచి వెళ్తున్న ఫ్లక్స్ సేమ్ ఉన్నాయి, సేమ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ చెప్పండి మీకు క్లియర్ కట్గాను. గాసియన్ సర్ఫేస్ రేడియస్ డబుల్ చేసాం, మనం రేడియస్ డబుల్ చేసాం, నెంబర్ ఆఫ్ లైన్స్ ఏమవుతున్నాయి? దీంట్లోంచి ఎన్నెళ్ళే డిఫరెన్స్ వచ్చిందా, సేమ్ వచ్చిందా? ప్యాట్ సేమ్ వచ్చే కదా, ఇక్కడ 4 వెళ్ళే, ఇందులోంచి కూడా 4 వెళ్ళే, కాబట్టి సేమ్ రిమైన్స్ సేమ్. అదే కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనుకోండి, అది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయితే
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు కే క్యూ బై ఆర్ స్క్వేర్. డిస్టెన్స్ డబుల్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 1/4 అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది ఫ్లక్స్, కాబట్టి ఫ్లక్స్ అనేది సేమ్ ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, స్క్వేర్ ఆఫ్ సైడ్ ఎల్ ఇన్ ఏ ప్లేన్ ఆఫ్ ద పేపర్, పేపర్ ప్లేన్ ఆఫ్ ద పేపర్ అంటే బోర్డ్ అనుకోండి. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ యాక్టింగ్ అలాంగ్ ద ప్లేన్, ప్లేన్కి విత్ ద హారిజాంటల్ సైడ్, హారిజాంటల్ సైడ్ తీటా యాంగిల్లో ఉంది. అంటే ఇది కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ప్లేన్లోనే ఉంది, ప్లేన్లోనే తీటా యాంగిల్ చేస్తుంది. మనకి ఇచ్చాడు కదా, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్టింగ్ అలాంగ్ ద సేమ్ ప్లేన్ అట్ అన్ యాంగిల్ తీటా టు ద, అంటే ఇది సేమ్ ప్లేన్లో ఉంది. ఓకేనా, వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సర్ఫేస్ అన్నాడు. దీని ఏరియా ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫ్లక్స్కి ఏరియాకి మధ్య రిలేషన్ ఏంటి? ఈఏ కాస్ తీటా, ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఈఏ కాస్ తీటా. ఏ ఎంతది? ఇది ఎల్ కాబట్టి ఎల్ ఇంటూ ఎల్, ఎల్ స్క్వేర్, ఈ ఇంటూ ఎల్ స్క్వేర్. ఈ ఏరియా వెక్టర్ డైరెక్షన్ ఎటు ఉండదు? జెడ్ యాక్సెస్ డైరెక్షన్ ఉండదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమి ఇలా ఉంది, ప్లేన్, ఇది ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది ఏరియా వెక్టర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ప్లేన్లో ఉంది, ప్లేన్కి పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేన్లో ఉంది, అది ఇటు కానీ ఇటు కానీ ఇటు కానీ ఇటు కానీ. సో ప్లేన్లో ఉండే దానికి నార్మల్ టు ద ప్లేన్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏరియా వెక్టర్, ఏరియా ఇది ఏ అంటే ఏరియా వెక్టర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్య యాంగిల్ చూసుకోవాలి. కాబట్టి ఈఏ కాస్ తీటా అంటే యాంగిల్ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్. ఏరియా వెక్టర్ ఎలా ఉంది? పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో వితిన్ ద ప్లేన్ ఉంది, వాటి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్. కాబట్టి ఫై ఈజ్ ఈక్వల్స్ టు 0. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రైట్.